ओम नमो वेंकटेशाय सनातन धर्म परिरक्षणा सदस्सु निना पुनपड़ी ग्राम शिवार कंचिपीठा अनुबंध में उ व्यवस्थ पूज्य स्वामीजी वाल पेर् अभी वरस फिब्रवरी 3 बुधवार तिरुपति की 56 किलोमीटर दूर में पनपाड़ी ग्राम में सनातन धर्म परिरक्षण सदस्सु जरिगिंदि। सनातन धर्माने अनुसरिंचे अनेक मत शाखालकु सांप्रदायालकु प्रातिनिध्यं वहिंचे पलुवुरु धर्माचार्युलु इंदुलो पाल्गोन्नारु। हिंदू समाजान्नि हिंदू मतान्नि हिंदू मत व्यवस्थलनु दारुणंगा देब्बतीसे विधंगा मरी मुख्यंगा परिस्थिति विषमिस्तुन्न तरुणंलो ఐక్య కార్యచరణకు పటిష్ట విశాల వేదికను రూపొందించేందుకు ఉద్దేశించిన సమాలోచనల పరంపరలో ఇది మొదటిది। అందుబాటులో ఉండి చప్పున కలిసేందుకు అంగీకరించిన కొద్దిమంది ప్రసిద్ధ పీఠాధిపతులతో తొలి సమావేశం జరిగింది। ఇందులో పాల్గొన్నటువంటి స్వామీజీల పేర్లు ఈ విధంగా ఉన్నాయి। కంచి కామకోటి జగద్గురు శంకర పీఠాధీశ్వరులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి ప్రతినిధిగా శృంగేరి శారదా పీఠం నుంచి అక్కడ పరిపాలకులు శ్రీ గౌరీ శంకర్ గారు పేజావరం మఠాధిపతి శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ మహాస్వామి వారు స్వయంగా పాల్గొన్నారు। హంపి విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ మహాస్వామి వారు పాల్గొన్నారు। పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ మహాస్వామి వారు తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ 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 సచ్చిదానంద భారతీ స్వామి వారు అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీమన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ మహాస్వామి వారి దగ్గర నుంచి వాళ్ళ ప్రతినిధుల్ని పంపించారు। భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా నేను కమలానంద భారతీ స్వామి నేను కూడా పాల్గొన్నాను। శ్రీ ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తేవి సీతారాం గురువర్యులు కృష్ణా జిల్లా వారు పాల్గొన్నారు। ఈ స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి ఈ సమావేశము గంటల పాటు దాదాపు 6-7 గంటల పాటు సాగింది। 6 గంటలకు పైగా సాగిన ఈ ఆత్మీయ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది। ప్రత్యేకంగా దక్షిణాదిన కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మము హిందూ సంస్కృతి హిందూల విశ్వాసాల మీద వివిధ దశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది। ఆంధ్రప్రదేశ్లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేరు। ముఖ్యంగా ఇటీవల ఒకే సంవత్సరంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన ఆవేదన కలిగిస్తున్నాయి। దేవాలయ వ్యవస్థ మీద పవిత్ర దేవతా మూర్తుల మీద ఆ రాష్ట్రంలో పథకం ప్రకారము దాడులు జరుగుతున్నాయి। అయోధ్యలోని రామజన్మభూమిలో ఆరాధ్య దైవమ శ్రీరామచంద్రుడికి దివ్యమైన గుడి కట్టేందుకు మొత్తము హిందూ సమాజము దీక్షాబద్ధమైనటువంటి సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమిలో రాములవారి విగ్రహాన్ని శిరచ్ఛేదం చేసే దారుణానికి తెగబడటం సహించరాని క్షమించరాని దురాగతము। అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా దండించాలని చెప్పి సదస్సు అభిప్రాయపడింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవస్థానాల పరిసరాలలో దేవాలయ ప్రాంగణాలలో అన్యమత ప్రచారాలు అన్యమత చిహ్నాలు ప్రదర్శనలు నిరాఘాటంగా సాగిపోతున్నాయి। తిరుమల శ్రీశైలం సింహాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో అన్యమతస్థుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది। మైనారిటీల మెప్పు కోసము హిందూ దేవాలయాల సొమ్ము విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతున్నది। హిందూ దేవస్థానాల పరిపాలనలో హైందవేతరుల హిందూ మత వ్యతిరేకుల పెత్తనం పెరిగింది। అనాలోచిత ప్రలోభాలతో ఒత్తిళ్లతో
అక్రమ మతాంతరీకరణలు ముమ్మరమయ్యాయి. మతమార్పిడి రాష్ట్రమంతటా బాహాటంగా చట్టవిరుద్ధంగా సాగుతున్నాయని ఎందరు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం లక్ష్యపెట్టడం లేదని సభ అభిప్రాయపడింది. దేవాలయ వ్యవస్థను రక్షించటం, దైవాపచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించటం ప్రభుత్వ ధర్మము. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మాచార్యులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండా జాలరు. రాజ్యాంగాన్ని అపహసించి ఒక మతం పట్ల పక్షపాతంతో హిందూ మతాన్ని మట్టుపెట్టే వినాశకర ధోరణిని ప్రస్తుత పాలకులు తక్షణం విడనాడాలని చెప్పి అని పూజ్య ధర్మాచార్యులు హితవు చెప్పారు. ఇటీవల నెలల్లో హైందవ దేవాలయ వ్యవస్థపై, దేవతామూర్తులపై, హైందవ మత విశ్వాసాలపై, హిందువుల సెంటిమెంట్లపై జరిగిన దుర్మార్గపు దాడులకు, విధ్వంసాలకు, తీరని అపచారాలకు బాధ్యులైన కర్తలను, కారకులను, వారిని ప్రేరేపించిన వారిని వెంటనే గుర్తించి శిక్షించేందుకు ప్రభుత్వము సత్వరము కదలాలి. అది పాలకులకే క్షేమము అని ధర్మాచార్యులు ప్రభుత్వానికి హితబోధ చేశారు. స్వామివారు చెప్తారు.